साक्षी न्यूज़ ओकटी कादु रेंडु कादु एकंगा एनिमिदी वंदल कोट्लु इक केसु दर्याप्तनकैते नेलल समय इदी प्रजारोग्य शाख इंजनीरिंग चीफ आस्तुल साम्राज्यं ई अविनीति पामु डोंक पूर्तिगा कदलालंटे इंका चाला लेक्कलु बयटिकि रावालंटुन्नारु अधिकारुलु రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు మార్మోగుతున్న పేరు పాము పాండ్రంగారు ఏపీ ప్రజారోగ్య శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ గా పనిచేస్తున్న ఇతగాడి ఇళ్లలో ఏసీబీ చేసిన సోదాల్లో నమ్మలేని విషయాలు బయటపోస్తున్నాయి సాధారణంగా ఏసీబీకి ఎవరైనా చిక్కినా ఒకటి రెండు రోజుల్లో ఐఎఫ్ఎస్ ముగిసిపోతుంది కానీ పాము విషయంలో అలా కాదు తవ్వే కొద్దీ ఆస్తుల డొంక కదులుతూనే ఉంది అవినీతి నిరోధక శాఖ పెద్ద తిమ్మింగలం ఇప్పటివరకు పట్టుబడలేదు పాండురంగారావు మాత్రం సెంచరీ దాటేసి సెంచరీల మీద సెంచరీలు కొట్టేస్తున్నాడు అతడి బినామీలు బంధువుల ఇళ్లపై దాడులు చేసిన ఏసీపీ బృందాలు మార్కెట్ విలువ ప్రకారం 800 కోట్లు ఉంటుందని అంచనా వేశాయి ముందుగా విజయవాడ సమీపంలోని తాడేపల్లిలోని పాండురంగారావు నివాసంలో తనిఖీలు పెట్టిన అధికారులు తర్వాత విశాఖ విజయనగరం గుంటూరు పశ్చిమ గోదావరి హైదరాబాద్ సహా మొత్తం 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు సాగాయి ఈ సోదాల్లో వజ్రాల హారాలు బంగారు నగలు వెండి కంచాలు నోట్ల కట్టలు బంగారు బిస్కెట్లు స్థిరాస్తి పత్రాలు ఇలా ఒక్క రోజులో లెక్కపెట్టలేని ఆస్తుల్ని కనుగొన్నారు జీహెచ్ఎంసీ ప్రజారోగ్య శాఖ చీఫ్ ఇంజనీర్ గా ఎన్సీ గా పరిచేసే సమయంలో భారీగా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి అవినీతి సొమ్ముతో తాను కొనుగోలు చేసిన అక్రమాస్తులన్నీ అత్త మామ బావమర్ది పేర్లతో మొదట రిజిస్ట్రేషన్ చేయించడం తర్వాత తన భార్యకు ఆ ఆస్తి గిఫ్ట్ కింద వచ్చినట్లు చూపించడం చేసేవాడు తరాల పాటు కూర్చుని తిన్నా తరగని ఆస్తులు కూడబెట్టుకున్నాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 నెలల పాటు ఏసీబీ అధికారులు పక్కాగా ప్లాన్ చేసి పామ్ పాండ్రంగారో భరతం పట్టారు ఈ కేసులో మైండ్ బ్లాంక్ అయ్యేలా ఆస్తుల చిట్టా బయటికి వచ్చింది ఓ పెద్ద జ్యువెలరీలు ఆభరణాలు కోట్ల రూపాయల ఆస్తులు ఉండటంతో పాటుగా కాబోయే కోడల కోసం విశాఖలో ఏకంగా హాస్పిటల్ కట్టిస్తుండటంతో ఆశ్చర్యపోయారు అయితే విచారణలో పాండ్రంగారోతో సహా ఇతర కుటుంబ సభ్యులు సహకరించడం లేదు మరోవైపు ఇతగాడు పలువురు మంత్రులతో పాటు మాజీ నేతలకు బినామీగా ఉన్నాడన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి అయితే 800 కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిన పాండురంగారావు వెనక ఉన్న పెద్దలు ఎవరనే కోణంలో ఏసీబీ దృష్టి పెట్టనేది తాజాగా వినిపిస్తున్న ఆరోపణ అలాగే ఓ మంత్రితో జరిగిన గొడవ కారణంగానే పాము పాండురంగారావుపై ఏసీబీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది ప్రస్తుతం రిమైండ్ లో ఉన్న పాండ్రంగారావును ఏసీబీ కస్టడీకి తీసుకోబోతోంది అలాగే సర్వీస్ నుంచి తొలగించాలని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతోంది